కర్నూలు జిల్లా వెల్దుర్తి పట్టణంలో వాల్మీకి మహర్షి 122వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెల్దుర్తి ఎస్ఐ జి పెద్దయ్య నాయుడు హాజరై వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ర్యాలీని ప్రారంభించారు. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ వాల్మీకి బోయల పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి నాయకులు పోలరాయుడు, గోపీనాథ్ నాయుడు, మురళీధర్ నాయుడు, రాంబాబు, రాజేష్, వాల్మీకి యువ నాయకుడు కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మన విద్యాపరంగానే ఉద్యోగపరంగానే ఎక్కడ కూడా లేదు కాబట్టి దానికోసం ఎక్కువ అలాగే మరి ఈరోజు పోయినసారి గతంలో మరి వాల్మీకి కార్పొరేషన్ కింద 100 కోట్లు ఉన్నారు కాబట్టి ఏ అమౌంట్ రాలేదు. ఈసారైనా మరి వాల్మీకి కార్పొరేషన్ నిధుల కింద 2000 కోట్లు ఇచ్చి ప్రతి ఒక్కరిని ఆదుకోవడం కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన అందరికీ ప్రణామం తెలుస్తుంది. ధన్యవాదాలు. వాల్మీకి అంతా ఏకదాటిపోయి ఉండి అందరము ముందుకు సాగాలి అనేది మా నేను కోరిక. జాబితాలో మన ప్రాంతీయ విభేదాలను తొలగించి ఎస్టీ జాబితాలో మనం చేర్చాలని దాని మీద మనం ఇంకా ముందు ముందు ఎన్నో ఉద్యమాలు చేయాల్సిన ఆసన్నమైంది. దానికోసం మనమందరం కలిసికట్టుగా ఇంకా ముందరికి సాగాలని మన వాల్మీకులకి ఏవేవి ఇబ్బందులు ఉన్నాయో అవన్నింటినీ కూడా మనమందరం కలిసికట్టుగా ఆ ఇబ్బందులను కూడా మనం తీర్చుకోవాల్సిన సమస్య కూడా ఉన్నది. అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలనేది మన ముఖ్య ఉద్దేశం. మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా 50 మందికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. రాబోయే రోజుల్లో వాల్మీకి జయంతి నాడు ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలి. మనం కూడా అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆ మహాన్ భావుని పుట్టినరోజున మనం అందరం కూడా పండగ జరుపుకోవాలి. ఉగాది, దసరా, సంక్రాంతిని ఎలా జరుపుకుంటున్నామో ఆ రకంగా జరుపుకునేటట్టు ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటిస్తే మనకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మాకు వాల్మీకులను గతంలో ఎస్టీలో ఉన్నటువంటిది, ప్రస్తుతం కూడా మన దేశంలో ఎక్కువ రాష్ట్రాల్లో ఎస్టీలు గాను ఎస్సీలు గాను ఉన్నటువంటి పరిస్థితి. మన ఆంధ్రప్రదేశ్లో మాత్రము 8 జిల్లాల్లో మాత్రమే ఈసీలుగా ఉండడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో తొందరగా ఇప్పుడున్నటువంటి పార్లమెంటు వరకు పోయినటువంటి సమస్యను పరిష్కరించి వాల్మీకులను ఎస్టీ జాబితాలో పునరుద్ధరణ చేయాలనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన జిల్లాలో ఎవరి నియోజకవర్గాలకు వాళ్లకు రాష్ట్ర స్థాయి పదవులను తెచ్చుకున్నారు. మహర్షి వాల్మీకి జయంతి శుభాకాంక్షలు పేరు పేరున తెలియజేస్తున్నాము. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే డోన్ పట్టణంలో ఇంతమంది మన వాల్మీకి ప్రముఖులు, వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన అనేక మంది పదవుల్లో ఉన్న వాళ్ళు, పెద్దలు అందరూ కలిసి ఈరోజు మహర్షి జయంతిని ఇంత ఘనంగా జరుపుకునేదానికి, ఐకమత్యంగా ముందుకు వచ్చినదానికి చాలా సంతోషం. వారికి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. వాల్మీకి మహర్షి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మన ఈరోజు మన సామాజిక వర్గం నుంచి ఒక గౌరవమైన పదవిని ప్రభుత్వం తరఫున పొందిన మన సోదరుడు, మనందరి బంధువు, మన రామచంద్రుడు మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆయన ప్రత్యేకమైన అభినందనలు, శుభాకాంక్షలు.